ఒకనొకప్పటి జీవన విధానంలో పెద్దవారు చిన్న సామెత చెప్పేవారు. ఆ సామెత చెప్పి ఆనాటి ఆ పరిస్థితిని అంటే ఎదుటి మనిషికి అర్థమయ్యేటట్టుగా చాలా చిన్న మాటతో ఆ అర్థాన్ని స్ఫురింపజేసేటట్టుగా చెప్పేవారు. దాన్ని సామెత అని చెప్పి పిలిచేవారు. చాలా చిన్న అంటే విస్తృతమైనటువంటి కష్టపడి దాని గురించి చాలా విపరీతమైనటువంటి అర్థాలు చెప్పి దాని గురించి సాగదీసి ఇవన్నీ కాకుండా ఒక చిన్న మాటతో చెప్పటం. నీటికి నాసు తెగులు, నోటికి మాట తెగులు. అంటే ఇది హ్యూమన్ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్లో అడ్మినిస్ట్రేషన్లో చాలా బాగా ఉపయోగపడుతుంది. మాటకి మాట తెగులు, ఒక మాట చెప్తే వెంటనే మనం భరించలేకుండా దానికి తగ్గటువంటి మాట కనుక చెప్పినట్టయితే అది తెగులు, అంటే అది పెరుగుతుందన్నమాట, తగ్గేది కాదు. అది నీటికి నాసు తెగులు, నీటిలో కనుక నాసు ఉన్నట్టయితే అది మురిగిపోయిన నీరు, అది దాంట్లో పురుగులు అవి చేరతాయి, ఆ నీరు ఉపయోగం ఉండదు. కాబట్టి మాటకి మాట తెగులు, మాటకి మరొక మాట కనుక ప్రత్యామ్నాయంగా మనం చెప్పుకుంటూ కనుక పోయినట్టయితే తద్వారా మనకు లభించేది ఏమిటంటే అశాంతి. మురుగు నీరు ఏ రకంగా ఉంటుందో ఆ రకమైనటువంటి పరిణామాలకు పెడతాయి. కాబట్టి నీటికి నాసు తెగులు, మాటకి మాట తెగులు అనే ఒక సామెత వచ్చిందన్నమాట. అంటే చక్కటి ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ని ఎంత చక్కగా వర్ణించారు పూర్వీకులు. మనం ఎంతో కష్టపడి నేర్చుకుందామని అనుకున్న ఒక విద్యని ఒక చిన్న మాట ద్వారా మనకు అందజేశారు. ఈ సామెతల తర్వాత వచ్చినటువంటివి శతకాలు, సుమతి శతకం, భాస్కర శతకం, వేమన శతకం, ఇటువంటివి వాటిల ద్వారా కూడా అర్థవంతమైనటువంటి జీవితానికి దోహదం పడేటువంటి సూక్తాలని, అర్థవంతమైనటువంటి జీవితానికి దోహదపడగలిగే పద్ధతుల్ని కూడా అందింపజేశారు. మనం వాటిని ఇప్పుడు ప్రస్తుతం వర్తమాన దేశకాల పరిస్థితుల్లో చాలా పెద్ద పెద్ద ఉద్గ్రంథాల నుంచి నేర్చుకుంటున్నాం. కాబట్టి చిన్న సామెతలు అవి అమృత తుల్యాలు. ఇంకొక సామెత ఏమంటే కట్టె వెంక పొయ్యి తీరుస్తుంది. అంటే ఒక మనిషి చాలా కఠినంగా మాట్లాడతాడు, చాలా ఆయన యొక్క ప్రవర్తన చాలా అసహ్యకరంగా జుగుప్సాకరంగా ఉంటూ ఉంటుంది. మరి దాన్ని సరిచేసేది ఎట్లాగా? ఆనాటి పెద్దవాళ్ళంతా కూడా ఒక మాటతో చెప్పేవారు, ఈ కట్టె వంక పొయ్యి తీరుస్తుంది అని. అంటే దాని అర్థం ఏంటంటే కట్టె ఎంత వంకరగా ఉన్నా సరే పొయ్యిలో పెడితే చాలు, అది భస్మమై అది సరిగ్గా సరిపోతుంది అన్నమాట. దాని వంక అంతా అంటే దానికి ఉన్నటువంటి వంకర టింకర్లన్నీ కూడా కేవలం ఒక పొయ్యిలో అగ్ని తగలంగానే అవన్నీ సర్దుకుంటాయి. అంటే ఈ వ్యక్తి బాగుపడాలంటే ఏం చేయాలి? ఒక పొయ్యి ఉండాలి, ఈయనకు దెబ్బ తగలాలి. దెబ్బ తగిలితే కానీ ఈయన యొక్క స్పందాన్ని మార్చుకోడు, సరి అయినటువంటి ప్రవర్తన తెచ్చుకోడు అనే సూచనకి కేవలం ఒక మాటతో చెప్పారు, కట్టె వంక పొయ్యి తీరుస్తుంది అని. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.